కేరళలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు జిల్లాలు అతలాకుతలమైపోతున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. 24 గంటల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. వర్షపు నీరంతా రోడ్లపైకి చేరుకోవడంతో రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇళ్లు చెట్లు కూలి ఇప్పటి వరకు 11 మంది మృతి చెందారు. ఋతుపవనాల రాక కంటే ముందే కేరళలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఐఎండీ తిరువనంతపురం, కొల్లం, ఎర్నాకుళం సహా 7 జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇచ్చింది. పలు ప్రాంతాల్లో కొండ చిరైలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలను తరలిస్తున్నారు అధికారులు. అటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వర్షాలపై కేరళ సీఎం పినరయి విజయన్ సమీక్ష చేపట్టారు. అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.